బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. టీఆర్ఎస్ కమదలై బీఆర్ఎస్ దాకా గులాబీ పార్టీ 21 ఏళ్ల ప్రస్థానం మునుముందుకే సాగుతోంది. తెలంగాణ రాజకీయ చరిత్రలో విజయదశమి రోజు సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ దాదాపు 21 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంతో జనం ముందుకొచ్చింది. తెలంగాణ రాజకీయ చరిత్ర మేలిమలుపు తిరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ దాదాపు 21 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంతో జనం ముందుకొచ్చింది. కేసీఆర్ సారథ్యంలో ఉద్యమ పార్టీగా మొదలై అలుపెరగని పోరుతో 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారంలో కీలక పాత్ర పోషించింది. ఇక గత కొన్ని రోజులుగా ఈ అంశాన్ని మనం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిసిన విషయమే. చాలా మంది కాలర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మళ్ళీ వెంకటస్వామి గారు, బీఆర్ఎస్ పార్టీ పెడితే తప్పేం లేదు మేడం, ఆయనే దేశ రాజకీయాల పాల్గొంటే తప్పేం లేదు, వాళ్ళు వీళ్ళు అంటుండ్రు కానీ తప్పు, రాజకీయాలు చేస్తే తప్పేం లేదని అంటున్నా నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ రమేష్ యాదవ్ గారు నమస్తే అండి. రమేష్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఆంధ్రప్రదేశ్ లో 70 లక్షల యాదవులు ఉన్నారు మేడం, కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు మేడం. మాకు అంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎమ్మెల్యేల కేటాయింపులో. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో రామలింగం గారు నమస్తే అండి. నమస్తే మేడం. మళ్ళీ రామలింగం గారు, ఇది అదే బీఆర్ఎస్ ఉండడం చాలా చాలా మంచిది. కొంచెం గట్టిగా మాట్లాడండి రామలింగం గారు. బీఆర్ఎస్ ఉండడం చాలా చాలా కొత్తగా పెట్టడం చాలా మంచిది. ఓకే, అలాగే మా మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ గారిని చేయడం చాలా మంచిది ఉంది. మళ్ళీ మళ్ళీ ఆయననే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రామలింగం గారు కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? టీవీ వాల్యూమ్ తగ్గించేయండి. చూస్తున్నారు కదా, తమ తమ అభిప్రాయాలని ఎంతో స్వేచ్ఛగా సివిఆర్ న్యూస్ నిర్వహిస్తున్న డ్రై ద్వారా తెలియజేస్తున్నారు. దాదాపు 9 ఏళ్లుగా తెలంగాణను ఏలుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరో కలర్ యాదయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి యాదయ్య గారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మేడం? ఒక స్టేట్ లో ఉండి స్టేట్ రాజకీయం స్టేట్ ప్రజలకు సేవ చేసుకుంటున్నది మంచిది కదా. ఓకే అండి, సక్సెస్ కారన్న మీ ఉద్దేశం యాదయ్య గారు? 100% సక్సెస్ కాదు. థ్యాంక్ యూ యాదయ్య గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, మీ అభిప్రాయం ఏదైనా సూటిగా స్పష్టంగా తెలియజేయండి. కాలర్ ఉన్నారు. హలో, కృష్ణ యాదవ్ మేడం. చెప్పండి కృష్ణ గారు. కృష్ణ యాదవ్. చెప్పండి కృష్ణ యాదవ్ గారు. మేడం, నెల్లూరు మేడం మాది. ఓకే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మేడం, యాదవ్ వాసు 70 నియోజకవర్గాల ప్రభావం చెప్తున్నారు మేము. ఓకే, మాకు కేసీఆర్ కావాలి మేడం. ఇక్కడ అన్యాయం జరుగుతుంది అన్ని పార్టీల నుంచి. 70 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు యాదవ్ ప్రాబల్యం ఉంది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక తీసుకుందాం. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేయండి. చూస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏదైనా సరే సూటిగా స్పష్టంగా తెలియజేయండి. దేశ రాజకీయాలపైన దృష్టి సారించిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఆయన మార్క్ని ఎంతవరకు చూపించగలుగుతారు, అసలు వెళ్ళడం కరెక్టే అంటారా, వెళ్తే ఎలాంటి విషయాల్లో ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా మీకున్న అభిప్రాయాలు ఏవైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరో కలర్ యాదయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. గట్టిగా మాట్లాడండి యాదయ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. రాజకీయ టీఆర్ఎస్ పార్టీ ఊకే టీఆర్ఎస్ పెట్టుకోక బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని దేశ రాజకీయ ఎన్టీ రామారావు అంత మహానుభావుడే సాధించలేదు, సాధిస్తాడు మేడం. ఎందుకు ఇప్పుడు 100,000 రూపాయలు బ్యాంక్ రుణమాఫీ చేస్తాను ఇప్పటి వరకు చేయలేదు. అంటే అప్పుడు ఎన్టీఆర్ హయాంలో ఉన్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకైతే చాలా తేడా ఉంది కదా. తేడా ఉన్న ఆయనకి గుణంగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది ఎన్టీ రామారావుకు కేసీఆర్ కు. ఓకే,
కాబట్టి మీ లెక్క ప్రకారం ఆయన బీఆర్ఎస్ కి సక్సెస్ కాలేరనా? రామారావు ఆకాశం మీద ఉంటే చంద్రబాబు నాయుడు భూలోకం మీద ఉండనికే గుణక తగని తరడు. ఓకే, థ్యాంక్ యూ యాదయ్య గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా, రకరకాల వాదనలు అయితే వినిపించడం జరుగుతుంది. ఏపీలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సాదర స్వాగతం లభిస్తుందని మరికొందరు అంటున్నారు. ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్గా ప్రజల్లోకి ముందుకెళ్ళబోతున్నారు, ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అనేసి అని మరికొంతమంది అంటున్నారు. దసరా పండుగ వేళ సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటంలో భాగంగా ప్రజా సంఘాలు, మేధావులు సభలు సమావేశాలు నిర్వహిస్తూ తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి వినిపిస్తున్న కాలమది. 2000 ఆరంభంలో ఏపీ ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ తెలంగాణ అంశంపైన ఆయన దృష్టి పెట్టారు. అనేక మంది మేధావులతో విస్తృతమైన చర్చలు జరిపి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకు అడుగు ముందుకు వేసిన విషయం తెలిసిందే. మరొకళ్ళు సిద్ధంగా ఉన్న రామచంద్ర గారు నమస్తే అండి. పెట్టవలసినండి, సార్ మాత్రం ఇదొకటి మంచి పని చేసిండు. ఇది పార్టీ మాత్రము ఇంత పబ్లిక్ ఎట్లా అంటే ఇన్ని చేస్తున్నా గానీ వాళ్ళకి అనేది అవగాహన వస్తలేదు. ఇంకా కూడా ఎక్కడ చూసినా గానీ ఏముంది, ఏమి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అంటే ఈ ఓటర్లు అమ్ముడుపోతున్నారు. కానీ ఏం చేద్దాము ఏం చేద్దాము, వాళ్ళకు మనం ఏం తీసుకుంటున్నాం, మనం ఏం పని చేస్తున్నాం అనేది ఆలోచన మాత్రం వస్తుందండి. ఇంతవరకు థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా, మీ అభిప్రాయాలు ఏవైనా సరే సూటిగా స్పష్టంగా టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి చెప్పగలరు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీరు అనుకున్నది ఏదైనా సరే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరిని కించపరుస్తూ మాట్లాడకుండా మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా మేము కల్పించే ఈ వేదిక ద్వారా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అటు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి అడుగులు ముందుకు వేయబోతున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు అన్న విషయాన్ని మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు నరేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మళ్ళా నరేష్ గారు ఆంధ్రప్రదేశ్ మేడం మాది. ఓకే చెప్పండి. తిరుపతి మేడం. ఓకే అండి మాట్లాడండి. మేడం 50% బీసీలు ఉన్నారు మేడం ఏపీలో. ఓకే, ఏ పార్టీ గెలవాలన్నా ఓన్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, కోసం ఎదురు చూస్తున్నారు మేడం. ఏడంతా అన్యాయం జరుగుతుంది. పెద్ద మేజర్ సెక్టర్ వచ్చి ఆదివాసం మేడం, 70 లక్షల మంది ఉన్నారు మేడం. ఓకే, అంటే ఆయన బీఆర్ఎస్ గా సక్సెస్ అవుతారా నరేష్ గారు? సక్సెస్ 100% మేడం. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక అలా సిద్ధంగా ఉన్నారు కృష్ణమూర్తి గారు నమస్తే అండి. మళ్ళీ కృష్ణమూర్తి గారు, కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి దిగటం చాలా నాకు మంచిదమ్మా. ఓకే, ఎందుకంటే ఆయనకి హిందీ ఇంగ్లీషు అనర్గళంగా వచ్చు. ఓకే, మీ టీవీ సౌండ్ తగ్గించాలి కృష్ణమూర్తి గారు. రాజకీయాలు కూడా బాగా తెలుసు ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాలర్ కృష్ణ గారు నమస్తే అండి. మేడం చెప్పండి. ఆయన ఏపీలో సక్సెస్ అవుతారు మేడం, అదర్ స్టేట్ లో కష్టం మేడం. థ్యాంక్ యూ కృష్ణ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. చూస్తున్నారు కదా, తమ రాష్ట్రంలో సక్సెస్ అవుతారు, జాతీయ రాజకీయాల్లో ఆయన మార్కు చూపించాలంటే టైం పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాది నేతలు ఎంతవరకు ఈయనతో కలిసి నడవడానికి ముందుకెళ్తారు, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు పాతుకపోయి ఉన్నారు, ఈయనను ప్రధాని అభ్యర్థి అంటే వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉందా, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఉద్యమ నేతగా ఆయన ఒక పేరున్న నేపథ్యంలో
మరి అంత అవగాహన లేకుండానే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారా? మరి టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నేపథ్యంలో ప్రజలు దీన్ని ఎంతవరకు రిజిస్టర్ చేసుకోగలుగుతారు, ఎంతవరకు వారు స్వీకరించగలుగుతారు? ఇలాంటి అనేక అంశాలు మనకు తెర మీద కనిపిస్తున్నాయి కాబట్టి మీ అభిప్రాయం ఏదైనా సరే సూటిగా స్పష్టంగా తెలియజేయండి. ఎందుకంటే అప్పుడు తెలంగాణ పార్టీ పెట్టే నేపథ్యంలో ఆయన చేసిన త్యాగాలు కావచ్చు, ఆయన పార్టీ కోసం పనిచేసిన విధానం కావచ్చు, అందరికీ తెలిసిన విషయం. మరొక బంగరాజు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి. ఏం లేదు మేడం, ఈ మన ఈ మన ఈ బీజేపీ ఏ దేశ దేశాని కొరకు ఏం చేయని బీజేపీని ఓడించాలంటే కేసీఆర్ గారు దేశ జాతీయ రాజకీయాలకు రావాలి. థ్యాంక్ యూ బంగరాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కలర్ ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ ఉపయోగం కానీ దేశానికి కొంచెం అంటే కొన్ని సౌత్ ఇండియాలో ఉపయోగం అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందా. నమస్తే అండి. మేడం మేడం ఎటువంటి అది మేడం మేడం రాముడు గారు మాట్లాడండి. మేడం ఇప్పుడు మనకి కేసీఆర్ మనకి ఏమన్నాయం చేశారు మేడం? రైతు బంధు ఇచ్చారు తప్ప, రైతు బీమా ఇచ్చారు తప్ప, కేసీఆర్ ఎందుకు కేసీఆర్ మీద ఎందుకు మేడం కేసీఆర్ రావాలి మేడం మళ్ళా? ఓకే, బీఆర్ఎస్ గా సక్సెస్ అవుతారా రాముడు గారు? మేడం మన రాష్ట్రంతో పర్ఫెక్ట్ పోతాడు మేడం, దాన్ని కూడా టీఆర్ఎస్ కూడా పర్ఫెక్ట్ గా ఫామ్ అవుతాడు మేడం. థ్యాంక్ యూ రాముడు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల మంజుల గారు నమస్తే అండి. మాట్లాడండి మంజుల గారు. మేడం వింటున్నాం చెప్పండి మంజుల గారు. ఏం లేదు మేడం, కన్సండి ఇట్లా మా పిల్లలు ఉన్నారు. మంజుల గారు ఓకే, మరొకాలు తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే, నా పేరు పేరండి? హుసేనప్ప. హుసేనప్ప గారు మాట్లాడండి. మన కేసీఆర్ మంచి పని చేసినాడు, మన కేసీఆర్ గెలుస్తారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ హుసేనప్ప గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కలర్ భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి భాస్కర్ రెడ్డి గారు. టీఆర్ఎస్ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొకాలు తీసుకుందాం. హలో కొండలరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నమస్తే, వింటున్నాం కొండలరెడ్డి గారు, మాట్లాడండి. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ ఏ గ్రేట్ లీడర్. ఓకే, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొకాలు తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. చూస్తున్నారు కదా, రకరకాల అభిప్రాయాలను మీరు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీ అభిప్రాయం ఏదైనా సరే వినడానికి, అలాగే మీరు చెప్పిన దానికి సంబంధించి డిస్కషన్ చేయడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాము. మరో కలర్ ప్రసాద్ గారు నమస్తే అండి. మేడం ప్రసాద్ గారు నమస్తే. మేడం కేసీఆర్ వెల్కమ్ మేడం. ఏపీ ఓకే, సక్సెస్ అవుతారా బీఆర్ఎస్ గా? సక్సెస్ అవుతుంది బీటీ మేడం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నర్సయ్య, మధ్య మండలమ్మా. నర్సయ్య నా పేరు. చెప్పండి నర్సయ్య గారు. ఏం లేదు, మునుగోలులో మా కేసీఆర్ బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తారమ్మా. మరి జాతీయ రాజకీయాల్లో వెలిగిస్తారమ్మా కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ నర్సయ్య గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి. మేడం మీ పేరు? మంజుల మేడం. ఇందాక మేము ఫోన్ చేసి చెప్తుంటే కట్ చేసేది. హలో అన్నా మంజుల గారు, మీరే వినలేదు. చెప్పండి, కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి రాబోతున్నారు, మీ అభిప్రాయం ఏంటి? మేడం మేము ఇప్పుడు కేసు తరపు నుంచి ఫోన్ చేసిన. దేని గురించి అండి? కేసు గురించి. ఇది మంజుల గారు, ఇది కంటే మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాము, పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కాదు మంజుల గారు మనం కార్యక్రమం పెట్టింది. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. విష్ణు గారు మాట్లాడండి. విష్ణు గారు
మన కేసీఆర్ మంచి పని చేసినాడు, మన కేసీఆర్ గెలిచారు అన్ని దేశాలు. థ్యాంక్ యూ విష్ణు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? మంజుల మేడం. మంజులా గారు, మీకు చెప్తున్నాం పర్సనల్ ప్రాబ్లం గురించి కాదండి, కార్యక్రమం పెట్టింది. మీరు ఏదో కేసు గురించి అంటున్నారు, కేసు గురించి కార్యక్రమానికి కాల్ చేస్తే ఉపయోగం ఏముంటుంది చెప్పండి. మరొక కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. మేడం మాట్లాడండి. మేడం చెప్పండి. శ్రీకాంత్ గారు, మేడం ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడు బీసీ గారిని చేస్తే సక్సెస్ అవుతుంది మేడం, 100%. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి అటు మునుగోడులో కేసీఆర్ దూకుడిని ఆపాలనంటే ఖచ్చితంగా గెలిచి తీరాలన్న వ్యూహంతో బీజేపీ వెళ్తుంది. ఖచ్చితంగా మునుగోడులో విక్టరీ కొట్టి బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేస్తూ జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు. మొత్తానికైతే సక్సెస్ అవుతారన్న అభిప్రాయాన్ని ఇప్పటివరకు చాలామంది కాలర్స్ వ్యక్తం చేస్తారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో బాగున్నప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఎందుకు అన్న అభిప్రాయాన్ని ఇంకొంతమంది వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే ఎన్నో పదవులను దృఢప్రాయంగా వదులుకొని టీఆర్ఎస్ సాధన కోసం ముందుకు నడిచి తెలంగాణను తీసుకొచ్చిన నేతగా ఆయనకు పేరున్న విషయం తెలిసిందే. మరో కలర్ భాస్కర్ గారు నమస్తే అండి. మాట్లాడండి. భాస్కర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత వరకు సక్సెస్ అవుతుంది? థ్యాంక్ యూ భాస్కర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక తీసుకున్నా. మనకి ఇక్కడ మునుగోడు విజయాపజయాల గురించి కాదండి మనం ఎక్కువగా అయితే మాట్లాడేది, బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి, దాని గురించి మనం. వీరయ్య గారు నమస్తే అండి. నమస్తే మా, మాట్లాడు వీరయ్య గారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలంటే బాగుండదు మా, కాకినాడక అంశనాడక రెండు పోతాయి. ఒకవేళ ఎంపీగా పోటీ చేసి గెలిచినా ఓడినా, ఓకే, మునుగోలులో గెలిచినా ఓడినా కానీ జాతీయ రాజకీయాలు లేకపోతే మటుకు కాకినాడక అంశనాడక అని ఇక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుంది, అక్కడ జాతీయ పదవి రెండు పోతాయి. అంటే ఆయన సక్సెస్ కాలేరన్నా జాతీయ రాజకీయాల్లో? జాతీయ రాజకీయాల్లో కాలేదు, ఇక్కడ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోతారు, రెండు పోతాయి మా. ఓకే, థ్యాంక్ యూ వీరయ్య గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక తీసుకుందాం. హలో, అంటే ఎట్ ఏ టైం రెండు అంటే కష్టం అన్న అభిప్రాయాన్ని అయితే కొంతమంది వ్యక్తం చేయడం జరుగుతుంది. కళ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. పేరండి? శేఖర్. చెప్పండి శేఖర్ గారు. ఆయన ఉద్యమ పార్టీగా ఉన్నాడు, ఎన్నో హామీలు ఇచ్చాడు, అందులో 20% కూడా ఏం చేయలేదు. ఓకే, ఉత్తర భారతదేశానికి తప్ప, ఉత్తర తెలంగాణకు తప్ప దక్షిణ తెలంగాణకు తీసింది ఏం లేదు. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఆయన కుటుంబంలోనే సాధించుకుంటూ రేపు బీఆర్ఎస్ సక్సెస్ చేయలేనో అంతవరకే, కానీ ఇంకంతకంటే ఏమి ఉండదు మేడం. థ్యాంక్ యూ శేఖర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక తీసుకుందాం. హలో, చూస్తున్నారు కదా రకరకాల అభిప్రాయాలు తెర మీదకి వస్తున్నాయి. నమస్తే అండి, పేరు? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అమ్మా. చెప్పండి చంద్రశేఖర్ గారు. అవమ్మా చెప్పండి. రెడ్డి గారు, అవమ్మా, ఇప్పుడు కేసీఆర్ ధరణి పెట్టి ఎంత మంది రైతులు చనిపోయినారు, ఎక్కడ చనిపోయారు, వాళ్ళ పొలాలు ఎక్కలేదు, అవన్నీ ధరణి పెట్టి మొత్తం గుంజుకున్నాడు. రాష్ట్రాన్ని సరిగా చేయలేదు, కేంద్రాన్ని ఎక్కడ సరిగా చేస్తాడు చెప్పండి. సక్సెస్ కారణం మీ ఉద్దేశం చంద్రశేఖర్ గారు? ఎంఆర్ఓలను ఆత్మహత్య చేసుకుని పోయి పెట్రోల్ పోసుకొని అంటించినది తల్ల కాండాలేదా? ఓకే, వీడ మా పేరు మార్చే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెడితేనే పడతా? ఓకే, రాష్ట్రాన్ని చక్క చేసుకొని మీ పోయి సముద్రంలో వర్తం మోడీని యుద్ధం చేస్తాడు. ఇక్కడ చక్క చేసి యుద్ధం చేసి మేము అలా సపోర్ట్ చేస్తాం, కానీ ఇక్కడ నువ్వు ధరణి పెట్టి పొలాలు 10,000 రైతు బాంధవ్ ఇచ్చినావు, 10 లక్షలు చేసే పొలం మంది పాలు చేసినావు. ఓకే, ఏం లాభం ఉందమ్మా నువ్వు? నీ కన్సర్లకు ధరణి పెట్టినావు, మాన్యువల్ లేకుండా ధరణి పెట్టి మొత్తం అంతా కట్టిపోయినావు. ఏమన్నా అంటే కలెక్టర్లు మాకేం తెలియదు అంటారు, ఎంఆర్ఓలు మాకు ఏం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? మహబూబ్ భాష మేడం. చెప్పండి భాష గారు. కేసీఆర్ మేడం బీఆర్ఎస్ తో, ఓకే, కాంగ్రెస్ తో కలుపుకొని పోతే కానీ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ భాష గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాలర్ మూర్తి గారు నమస్తే అండి.
మేడం నమస్తే మేడం. మళ్ళీ మేడం రెండు చోట్ల అంటే కొంచెం కష్టం మేడం. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎక్కడ గెలుస్తారు ఎక్కడ ఓడిపోతారు? మేడం రెండు అంటే కష్టం, మూడు కూడా అయితే కన్ఫామ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మూర్తి గారు మీ ఎప్పుడైనా తెలియసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో లోకనాథ్ గారు నమస్తే అండి. మళ్ళీ లోకనాథ్ గారు ఇక్కడ. కేసీఆర్ గారు అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్కు సెంట్రల్కు పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ లోకనాథ్ గారు మీ ఎప్పుడైనా తెలియసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో మాలతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. కేసీఆర్ గారు జేఆర్పి పార్టీ పెట్టాడు కదా, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశాడు అట. అది ఆల్రెడీ అయిపోయిందండి. ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే అన్నారు, ఆయన వచ్చారు. సెకండ్ అటెంప్ట్ కూడా ఆయనే గెలిపించారు కదా, అది చాలా మంది మర్చిపోయారు. ఆ విషయాన్ని ఇక్కడ హైలైట్ చేయడానికి కూడా లేదు కదా మాలాద్రి గారు. ఆయన రాష్ట్ర రాజకీయ పార్టీలోకి వెళ్ళినా కూడా, దేశ రాజకీయ పార్టీలోకి వెళ్ళినా కూడా గెలవడు మేడం. ఓకే, థ్యాంక్ యూ మాలాద్రి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో రంగారెడ్డి గారు నమస్తే అండి. రంగారెడ్డి మీరేండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సివిఆర్ ప్రజాభిప్రాయ సేకరణ చాలా మంచి పని అండి. థ్యాంక్ యూ అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం చాలా మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే గెలుస్తారా మీ అభిప్రాయం ప్రకారం? గెలుస్తారంటే అది చెప్పలేమండి. ఇప్పుడైతే ఎవరైనా పార్టీ పెట్టగానే గెలుస్తారా అనేది మనం ఊహించలేము మేడం. ఓకే, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాలే మంజునాథ్ గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి మంజునాథ్ గారు. చెప్పండి. మీరే చెప్పాలి. కాంగ్రెస్ ఏంటండి? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుందా కాదా? కాదు మేడం. ఓకే, థ్యాంక్ యూ మంజునాథ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? బిక్షపతి మేడం. చెప్పండి బిక్షపతి గారు. సారు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, ఈ టీఆర్ఎస్ పార్టీ దీన్ని డెవలప్ చేసుకుంటుంటే స్టేట్ లో పంచుకుంటుండే మేడం. కానీ మరి యూపీలో అట్కెళ్ళి ఉత్తర ప్రదేశ్ కెళ్ళి అట్కెళ్ళి వస్తారు, బీఆర్ఎస్ అంటే కొంచెం ఇబ్బంది మేడం. కాబట్టి ఇంట్లో గెలిచి అచ్చ గెలవాలని ఒకటి ఉండే కాదు మేడం. దాన్ని వాళ్ళు చూసుకుంటారు సార్, చేశారు కాదు. థ్యాంక్ యూ బిక్షపతి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెట్టడం అనేది అవసరం లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. మునుగోడులో కేసీఆర్ గెలవడమ్మా. ఓకే, బీఆర్ఎస్ పార్టీ మరి? బీఆర్ఎస్ పార్టీ గెలవదు, రాజగోపాల్ రెడ్డి గెలుచుకున్నాడు. థ్యాంక్ యూ వెంకట్రావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎందుకంటే మేము క్లియర్గా చెప్తున్నాం, మునుగోడుకు సంబంధించి కాదు మనది, ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రమే. మరొక తీసుకుందాం. హలో సత్యనారాయణ గారు నమస్తే అండి. చెప్పు మేడం. మీరే చెప్పాలి సత్యనారాయణ గారు. బీఆర్ఎస్ అయితే నడవదండి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? టీవీ వాల్యూమ్ తగ్గించారా? చెప్పండి. మీరే చెప్పాలి మీ అభిప్రాయం ఏంటనేది రెడ్డి గారు. బీఆర్ఎస్ గురించి అడుగుతున్నారా అండి? అవునండి. పక్కా తెలుస్తుందండి. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కలర్ విజయలక్ష్మి గారు నమస్తే అండి. హలో. ఆయన రాష్ట్రంలోనే గెలిచే సార్ ఉండదండి. ఓకే, ఇంకా కేంద్రంలో ఏం గెలుస్తారండి? థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మేడం. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు ఏం లేదు మేడం, 2018లో ఒక 6 నెలల ముందు ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ సపరేట్ పెట్టి అప్పుడు సక్సెస్ అయ్యింది. ఓకే,
అయితే ఇప్పుడు ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే బీజేపీ ఎప్పుడైతే కత్తి పెట్టిందో, రేపు జరగబోయే 23 డిసెంబర్ ఎన్నికలలో 6 నెలల్లో ముందే వస్తాయి ఎంపీ ఎలక్షన్ కాబట్టి సెంట్రల్ నాయకత్వం మొత్తం కేంద్ర నాయకత్వం మొత్తం దిగి ఇక్కడ ఈయన మీద కత్తి పెట్టి కంప్లీట్ గా వాళ్ళు తొక్కే ప్రయత్నాలనే ఈ రోజు బీఆర్ఎస్ అని ఇదని టికమక అని మకతిక అని అసలు కంప్లీట్ గందరగోళంలో పడుతుంది బీఆర్ఎస్ వ్యవస్థ మొత్తం. కాబట్టి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో సక్సెస్ అయ్యలేదు, మునుగోలో 200% మునుగోలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీరు రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కలర్ గోపి గారు నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది, ఓకే, 70 లక్షలు యాభై అన్యాయం జరుగుతుంది రాజకీయంగా, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం మేడం. థ్యాంక్ యూ గోపి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కలర్ సాగర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. అది ఈయన రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలేనోడు, దేశాన్ని పరిపాలిస్తాడండి ఈ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పెట్టి. ఓకే, సక్సెస్ అవ్వలేరా? అయితే సక్సెస్ కాదు. థ్యాంక్ యూ సాగర్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? హలో, నా పేరు నరసింహ. చెప్పండి నరసింహ గారు. మేడం, మునుగోల ఖచ్చితంగా పోనీ కొడుతుంది మేడం టీఆర్ఎస్. థ్యాంక్ యూ నరసింహ గారు. బీఆర్ఎస్ గా సక్సెస్ అవుతుందా మరి? ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, చూస్తున్నారు రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొందరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటున్నారు, మరికొంతమంది ఒక ఇంత అయితే ప్రభావం చూపించని చెప్తున్నారు, మరికొందరు కేంద్రంలో జరుగుతున్న కొన్ని వాటి గురించి తప్పించుకోవడానికి కేవలం గందరగోళం సృష్టించడానికే ఇది తప్పితే ఇంకొక ఉపయోగం లేదు అని ఇంకొంతమంది అంటున్నారు. ఓవరాల్గా అయితే అంటే సక్సెస్ రేటే ఎక్కువ ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నా, ఎంతవరకు మరీ అంత గట్టి ప్రభావాన్ని చూపించే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రము కొంచెం చూడాలని అంటున్నారు. మరో కలర్ విఘ్నేష్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. బీఆర్ఎస్ ఫుల్ సక్సెస్ అయ్యి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, మా తెలంగాణలో ఎలా అయితే చేసిండో ఆంధ్ర వాళ్ళు కూడా ఆదరించారు, ఖచ్చితంగా ఫుల్ సక్సెస్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ విఘ్నేష్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కలర్ బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం మేడం, మాట్లాడండి. హలో బాలరాజు గారు, మాట్లాడండి. మేడం, ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుంది మేడం ఉన్నగూడులో. బీఆర్ఎస్ కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ బాలరాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ మేడం, వింటున్నాను, చెప్పండి సత్యనారాయణ గారు. బీఆర్ గురించి మాట్లాడారు. అవునండి, మాట్లాడండి. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడు ఎట్లయితుంది? ఓకే, సక్సెస్ కాదా? అయితే మేడం, సక్సెస్ కాదా బీఆర్ఎస్ కా? కాదు కాదు మేడం, కోట్ల రాయాలని ఏట రాయాలి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? మరో కాల్ తీసుకుందాం. హలో, ప్రసన్న గారు నమస్తే అండి. ఇక్కడ కేంద్రంలో ఆయన ఈసారి గెలవరండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? అప్పారావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం, మాట్లాడండి. మేడం, అప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు జంటి రామారావు నాకు గుర్తు లేదనుకోండి, 31 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 35 ఓకే, అయితే అతనే మెయింటైన్ చేయలేబడి. నెక్స్ట్ ఒక స్టేట్ లో 84 85 ఉన్నాయి, ఆ స్టేట్ ఏదో నాకు కూడా తెలియదు. ఓకే, ఆ స్టేట్ లో నేను ప్రధాని అయితే రావట్లేదు ముందుకి. ఈ ఎదపుకు స్టేట్ లో 3-4 ఉన్నాయి, కాకపోతే 10 గెలుస్తారు, ఈయన 5 గెలుస్తారు, 6 గెలుస్తారు, 6 గెలిచిన ప్రధాన అవుతాడు మేడం. అది తప్పు. ఏమంటారంటే ఏమంటారు కదా, పువ్వాలో కలర్ అంటుండు. ఓకే, థ్యాంక్ యూ అప్పారావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కలర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. చెప్పండి, మీరే చెప్పారు శ్రీనివాస్ గారు. మేడం, అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కదా కేసీఆర్. అవును, అది గెలవదు మేడం. థ్యాంక్ యూ శ్రీనివాస్. మాత్రం గెలవదు. ఓకే, కేంద్రంలో ఉడిపించి ఉడిపించి కొడతారు.
టిఆర్ఎస్ మొత్తం గెలవాలి, బీజేపీ అయితే ఉంటది కేంద్రంలో. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నరసింహులు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడు నరసింహులు గారు. నమస్తే. నమస్తే మేడం. మునుగోళ్ళ మాత్రం టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది మేడం. థ్యాంక్ యూ నరసింహులు గారు. బీఆర్ఎస్ గురించి చెప్పండి మరి. టిఆర్ఎస్ ఖచ్చితంగా కేసీఆర్ వస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. మరో కాల్ తీసుకుందాం. హలో వెంకటస్వామి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో రెడ్డి. చెప్పండి రెడ్డి గారు. హలో వింటున్నాం రెడ్డి గారు, చెప్పండి. టిఆర్ఎస్ అట్రఫ్లాప్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? హలో కృష్ణయ్య. చెప్పండి కృష్ణయ్య గారు. ఇక్కడ బీఆర్ఎస్ పెట్టిండి కానీ ఆయన కూట్లే రాయిజీని ఇటు రాయిజీ చేయబోయినట్టుగా ఆయన 7 సీట్లతో ఆడ రాజ్యం వెళ్తాడండి. ఆయన అంతా ఆయన బిడ్డని ఆయన్ని ఆయన కొడుకుని కాపాడటం కోసం బీఆర్ఎస్ అని తెలియజేస్తుంది. ప్రభావం చూపించదా బీఆర్ఎస్ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ వస్తే ఎన్నికలు రావచ్చు, రేపు నెక్స్ట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏది ఉండదు. జైలుకి వెళ్ళిపోద్ది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు. ఆయన ఎవరు నంబర్ అండి, ఇండియాలో ఎవరు నంబర్ అన్ని స్టేట్లలో. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నరసయ్య. చెప్పండి నరసయ్య గారు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి, ఆకాశానికి ఎగిరింది అంటారు కదా. ఓకే, ఏంటిది మేడం ఇక్కడ మొత్తం తెలంగాణ అంతా అప్పులు చేసి దేశాన్ని శ్రీలంక లెక్క చేస్తామని పోతున్నట్టు వీళ్ళంతే. ఓకే, థ్యాంక్ యూ నరసయ్య గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? చూస్తున్నారు కదా రకరకాల అభిప్రాయాలను అయితే తెర మీద తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్గా సక్సెస్ అవుతుందని కొంతమంది అంటుంటే ఏ కోసం ప్రభావం చూపించదని మరి కొంతమంది అంటున్నారు. ఈసారి ఇక్కడ రాష్ట్రంలో వచ్చినా కేంద్రంలో అయితే ఆయన ఎంత మాత్రం అయితే ప్రభావం చూపించారంటున్నారు. మరో కలర్ వెంకటలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మారండి వెంకట గారు. మేడం మునుగోడులో టిఆర్ఎస్ వస్తుంది, దేశం స్థాయిలో మేడం సక్సెస్ అయితే. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కలర్ ప్రవీణ్ గారు, నమస్తే అండి. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నాయుడు గారు మాట్లాడండి. హలో వింటున్నామండి, చెప్పండి. హలో అమ్మా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సాయిలు. చెప్పండి సాయిలు గారు. మన మునుగోడులో మునుగోడులో ఓడిపోయి ఓడిపోతుంది టిఆర్ఎస్. ఓకే, మరి బీఆర్ఎస్ కి ఎంత వరకు వెళ్తారు? అది సాధించలేకపోతాడు. ఓకే, థ్యాంక్ యూ సాయిల్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుబ్బరాయుడు గారు అండి. పేరండి? సుబ్బరాయుడు గారు అండి. మేడం మాట్లాడండి. సుబ్బయ్య గారు. కేసీఆర్ అక్కడ మునుగోడులో బీజేపీ బాగుంది మేడం అక్కడ. ఓకే, బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపించదా? టిఆర్ఎస్ ప్రభావం చూపలేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆల్రెడీ 2 ఓడిపోయారు కదా ఎమ్మెల్యే వాళ్ళు. ఓకే, మళ్ళీ ఇప్పుడు కోమిట్రెడ్డి అక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీగా ఆయన ఏమన్నా అడుగులు వేస్తున్నారు కదా, దానికి కూడా ఏం ఉండదంటారా? బీఆర్ఎస్ ఏమో మరి దూకుడు బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి సుబ్బయ్య గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి.